అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఉల్లిపాయలు కంప్లీట్గా ఉల్లిగడ్డలు కొత్తవి ఉంటాయి కదా అవి తడిగా కుళ్ళిపోతూ ఉంటాయి అవి అయినా కట్ చేసిన ఉల్లిపాయలైనా స్టోర్ చేసుకోవడం ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడం ఎలాగో చూద్దాము ముందుగా ఉల్లిపాయల్ని ఇలా బారుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఆయిల్లో వేసేసాక కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి మిక్స్ చేస్తూ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి స్ట్రైనర్లో పెట్టేసి ఆయిల్ మొత్తం ప్రెస్ చేసేస్తే ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఈ ఆనియన్స్ని టిష్యూ పేపర్ మీద వేసేసి ఆయిల్ మొత్తం కూడా టిష్యూ అబ్జర్వ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటాయి ఇవి మనం ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని పేస్ట్లా చేసుకొని అలా యూస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి కర్రీస్ ఉల్లిపాయలు పొట్టు తీసి కట్ చేసినవి మామూలుగా బయట ఉంచినప్పుడు వన్ అవర్ కంటే ఎక్కువ అయితే ఉంచినవి యూజ్ చేయకూడదు మనకి గాలిలో ఉండే బ్యాక్టీరియా మొత్తం ఇలా ఉల్లిపాయ కట్ చేసి పెట్టింది అబ్జార్బ్ చేసుకునేది కాబట్టి పాయిజన్ అవుతుంది సో ఇలా కట్ చేసినవి స్టోర్ ఉండాలి అంటే మనం ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకుంటాం కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి కింద పేపర్ పెట్టుకొని లేదంటే పైన కూడా పేపర్ క్లోజ్ చేసి స్టోర్ చేసుకుంటాం కదా అలాగే కర్రీ కోసం కట్ చేసినవి ఎప్పుడైనా మిగిలిపోయినా లేదంటే మార్నింగ్ హడావిడిగా పని కాదు అనుకున్నప్పుడు కట్ చేసుకున్నా కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తేమలా వస్తుంది కదా ఆ తేమ మొత్తం కూడా అబ్జర్బ్ చేసుకొని ఆనియన్ పీసెస్ అయినా పాడవుతాయి ఆ ఫ్రిడ్జ్లో ఉంచిన చెమ్మ కూడా ఆనియన్ పీస్కి టచ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఆనియన్ పీసెస్ కట్ చేసినవి పెట్టుకొని పైన టిష్యూ పేపర్ పెడితే ఫ్రిడ్జ్లో వచ్చే చెమ్మ వల్ల కూడా ఆనియన్స్ అబ్జర్వ్ చేసుకొని పాడవకుండా స్మెల్ రాకుండా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఇక ఇవైతే బయట కొన్ని సీజన్స్లో మనకి ఆరిపోయిన పాయలైతే దొరక ఉల్లిపాయలు మొత్తం కూడా తడివే ఉంటాయి మీకు పైన కనిపించినా కూడా లోపల లోపల పాడైపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు మీకు బాల్కనీలో లైట్గా ఎండ తగిలే ప్లేస్లో ఒక ప్లేట్లో కానీ లేదంటే రైస్ బ్యాగ్ మీద కానీ వేసేసి ఒక వన్ వీక్ వరకు ఆ తడిదనం మొత్తం కూడా ఆరిపోయి కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉల్లిపాయలని పెట్టేసుకొని పైన ఎక్స్ట్రాగా కొంచెం పొట్టు ఊడుతూ ఉండిద్ది అవి మొత్తం కూడా రిమూవ్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని డేస్ ఉన్నా కూడా ఉల్లిపాయలు మ్యాక్సిమం పోవు ఎప్పుడైనా చాలా రేర్గా ఒకటి అలా స్పాయిల్ అయిపోతూ ఉంటాయి ఇవి నేను ఆల్రెడీ త్రీ వీక్స్ నుండి కంప్లీట్గా కొత్తపాయలు మొత్తం తడిగా ఉండేసి అసలు తెచ్చినప్పుడైతే మొత్తం పాడైపోయినట్టే ఉన్నాయి సో బయటే పెట్టేసి ఇలా స్టోర్ చేస్తే మొలకలు కూడా వస్తున్నాయి కానీ బట్ ఉల్లిపాయ అయితే పాడవకుండా ఉంటుంది మంచి ఉల్లిపాయలు ఆరిన ఉల్లిపాయలు దొరికినా కూడా ఇలా పైన లేయర్ మొత్తం కూడా తీసేసి మనకి వెంటిలేషన్ గాలి ఇలా తగిలే ప్లేస్లో విండోస్ దగ్గర కానీ ఇలా ఓపెన్ బాస్కెట్స్ ట్రాలీల్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఉల్లిపాయలు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్